ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు తరలింపుకు సంబంధించి మరొకసారి ఒక అంశం ప్రస్తావనకు వచ్చింది. అయితే ఇక్కడ మూడు రాజధానులు ఏర్పాటు నేపథ్యంలో హైకోర్టు తరలింపు అంటే న్యాయ రాజధానిగా కర్నూలును ఏర్పాటు చేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో తాజాగా కేంద్రం ఒక క్లారిటీ ఇచ్చింది. హైకోర్టు తరలింపుకు సంబంధించి ఎందుకు ఇచ్చింది క్లారిటీ అంటే అమరావతిలో ఉన్న హైకోర్టును ఆంధ్రప్రదేశ్ హైకోర్టును కర్నూలుకు తరలిస్తున్నారా లేదా అనేది రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసిమ్హారావు గారు ఒక ప్రశ్న వేశారు. దానికి సంబంధించి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆయన రాతపూర్వకంగా ఒక సమాధానం ఇచ్చారు లిఖితపూర్వకంగా. వాస్తవానికి గతేడాది ఫిబ్రవరిలోనే హైకోర్టు తరలింపుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతిపాదనలు పంపించారు కేంద్రానికి. అయితే ఉన్నత న్యాయస్థానం కాబట్టి ఉన్నత న్యాయస్థానం తరలింపు అనేది పూర్తిగా హైకోర్టు అలాగే రాష్ట్ర ప్రభుత్వాలదే ఫైనల్ డెసిషన్ అనేది. అంటే ఒకటి హైకోర్టు కూడా అక్కడి నుంచి తరలి వెళ్ళడానికి అంగీకరించాలి, అదే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎలాగే డిసైడ్ అయిపోయింది కాబట్టి న్యాయ రాజధానిగా కర్నూలుని ఏర్పాటు చేయాలి అంటే హైకోర్టుని అమరావతిలో ఉన్న హైకోర్టుని కర్నూలుకు తరలించాలి అనేది. అంటే హైకోర్టు నిర్వహణ ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు అలాగే దాని బాధ్యత కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. అంటే దాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లి తరలించి అక్కడ ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి అనేది కేంద్ర ప్రభుత్వం తరఫున మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఒక స్పష్టం చేసేశారు. అంటే ఈ తరలింపుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఈ రెండు కూడా ఒక ఏకాభిప్రాయానికి రావాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే దీనికి ఒక నిర్దిష్టమైన గడువు అంటూ ఏమీ లేదు, ఇన్ని రోజుల్లో చేసేయాలి ఇన్ని రోజుల్లో చేసేయాలని. తరలింపు వ్యవహారం అనేది పూర్తిగా రెండు వ్యవస్థలు మాట్లాడుకొని న్యాయ వ్యవస్థను అలాగే శాసన వ్యవస్థ ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం అంటే రెండు మాట్లాడుకొని అప్పుడు తరలించాలి తప్ప ఇందులో ఇమీడియట్గా తరలిస్తారా లేదా తరలించండి తరలించొద్దు లేదా అక్కడే ఉంచండి అని అయితే కేంద్రం చెప్పదు, ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం జోక్యం చేసుకోదు అనేది క్లారిటీ ఇచ్చేసింది. మరి ఫైనల్గా కర్నూలుకు తరలి వెళ్ళడానికి హైకోర్టు కేంద్రం అంగీకరించినట్టే అనేది కొంతమంది చెబుతున్నమాట ఈ సమాధానంతో. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్న నేపథ్యంలో తరలించడానికి హైకోర్టుతో ఒకసారి చర్చించి హైకోర్టుతో వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత రెండు వ్యవస్థల అంగీకారంతో త్వరలోనే హైకోర్టు కర్నూలుకి తరలి వెళ్ళబోతోంది అనేది ఇప్పుడు ప్రధానంగా కేంద్రం ఇచ్చిన స్పష్టతతో అర్థమైంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.